భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం వేపలకడ్డ గ్రామంలో సుజాతానగర్ కొత్తగూడెం రహదారి విస్తరణ పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కు సంబంధించి వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. నాణ్యత ప్రణామాలకు అనుగుణంగా రోడ్డు పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. మా ఊర్లో ఈ మధ్యకాలంలో రోడ్డు విస్తరణ పనుల భాగంగా పనులు మొదలైశారు ఎంఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ గారు. కానీ ఈ రోడ్డు భద్రతా నియమాల ప్రకారం కానీ నామ్స్ ప్రకారం కానీ క్వాలిటీ ఏ రకంగా లేదు. నీళ్లు అసలు కొట్టట్లేదు రోడ్ల మీద. 24 గంటలు దుమ్ములేస్తుంది. పిల్లలందరూ అనారోగ్య పాలవుతున్నారు. నీళ్లు కొడితే ఈ బురద మట్టి తోలడం వల్ల బండ్లన్నీ జారి కింద పడి అందరూ యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు తిరుగుతున్నాయి అందరికీ. మరి ఏ రకంగా అధికారులు వీటికి పర్మిషన్లు ఇచ్చారో అందరి అది ఒక అధికారిని వచ్చి ఇక్కడ సందర్శించవలసిందిగా మేము మనవి చేసుకుంటున్నాం. ఈ రోడ్డుకి వాడే మట్టి కూడా నాణ్యమైన వాడట్లేదు. ఈ రోడ్డు రెండు రాష్ట్రాలను కలిపే ప్రధాన రహదారిగా ఉంది. మొత్తం ఎర్రమట్టి తోలాల్సిన ప్రాంతంలో చెరువు మట్టి బంక మట్టి తోలుతున్నారు. ఈ బంక మట్టి తోలి అన్ని గుంతలు గుంతలమయంగా తయారైంది రోడ్డు. ఇప్పుడే ఇట్లా ఉంటే భవిష్యత్తులో ఈ రోడ్డు పూర్తిగా నాశనమయ్యే పరిస్థితులు ఉన్నాయి. బంకమట్టి ప్రాంతంలో మేమందరం కూడా బంకమట్టి తొలగించి